Hi, hello friends. Welcome to Kavita is Smart Ideas. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఇదేంటి ఇక్కడ ఇవన్నీ చూపిస్తుంది అనుకుంటున్నారా? ఈరోజు నా రెగ్యులర్ రొటీన్, అంటే నా రెగ్యులర్ వర్క్ నేను ఎలా చేసుకుంటానో మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో ఈరోజు సండే కాబట్టి ఇంకా అడిషనల్ వర్క్ ఉంటుందన్నమాట. సండే ఏమో అందరికీ హాలిడే కదా, కానీ మా మదర్స్కి నో హాలిడే. ఇంకా ఓటీ, ఓవర్ టైం కూడా చేయాలి. సో ఈరోజు సండే, ఈరోజు వర్క్ నేను ఎలా చేసుకుంటానో ఏంటి అనేసి మీతో షేర్ చేసుకుంటాను. అంతకంటే ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. మనం పెట్టే కొత్త వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్స్లో వచ్చేస్తాయి. సో ఇప్పుడు వీడియోలోకి వచ్చేద్దాము. మార్నింగ్ నేను, ఈరోజు సండే కాబట్టి 8కి లేచాను. సో రోజు తొందరగానే లేస్తాను. అంతా క్లీన్ చేశాను. సార్ వెజిటబుల్స్, చికెన్ కూడా తీసుకొచ్చాడు. ఇది అంతా ఇప్పుడు నేను క్లీన్ చేసిన తర్వాత అన్నమాట. క్లీన్ చేయకముందు ఎలా ఉందో చూపిస్తాను చూడండి. ఇవన్నీ కడిగేశాను. మాకు కిచెన్లో మేము ఫర్నిషింగ్ చేయించుకోలేదు కాబట్టి నాకు అసలు సామాన్లు ఎక్కువ పట్టనే పట్టవు. చాలా ఇదే అనమాట, ఇరిటేట్ వస్తుంది నాకు కిచెన్లో. ఫ్లాట్ ఏమో 1200 ఎసెఫ్ట్ ఉంది, కిచెన్ మాత్రం చిన్నది. ఈ దిక్కుమాలిన ఓపెన్ కిచెన్ ఒకటి ఇచ్చారనమాట. సో నాకు అస్సలు ఈ కిచెన్ సామాన్ అస్సలే పడదు. సో ఇలా ఉంది. ఇదంతా నేను క్లీన్ చేసిన తర్వాత, అంటే 8కి లేచాను, లేచిన తర్వాత చెత్త తోసి ముగ్గు పెట్టేసి బయట, తర్వాత గిన్నెలన్నీ కడిగేసి ఆయన చికెన్ తీసుకురావడానికి వెళ్తారు. వెజిటబుల్స్ అవి సండే మార్నింగ్ వచ్చేసరికి మొత్తం అన్నీ క్లీన్ చేసి పెట్టాలి, లేకపోతే ఆ చికెన్ కడిగినప్పుడు అది అంతా కిచెన్లో వాసన వస్తుంది కదా. సో అందుకనేసి ముందే అన్నీ క్లీన్ చేసి పెట్టేసుకుంటాను వచ్చేసరికి. దీనికన్నా ముందు కింద పెట్టేసుకున్నాను చూడండి బాక్సులు అవి. అసలు నాకు కిచెన్లో ప్లేసే సరిపోదు అనమాట. అక్కడ రోల్ ఒకటి ఉంది, ఏమైనా నేను చట్నీస్ అవి దంచుకుంటానమాట ఓపిగ్గా కూర్చుని. ఆ విండో కూడా చూడండి, అది కూడా అడ్డం. నాకు కుకింగ్ వీడియోస్ పెట్టేటప్పుడు విండోలోంచి లైటింగ్ వస్తుంది, అసలు వీడియో సరిగా రానే రాదు అసలు నాకు. చిన్న బండ అంతే, కౌంటర్ టాప్ వచ్చేసి, పక్కనే షింక్. అసలు వంట చేసుకున్న తర్వాత పెట్టుకునేదానికి సామా ఇది కూడా ఉండవన్నమాట నాకు. సో అందుకనే ఇటుపక్క ఓపెన్ కిచెన్ ఇచ్చారు కదా, ఇటుపక్క టాప్ మీద పెట్టుకుంటాను నేను. ఇది చూసారు కదా, ఇది మార్నింగ్ లేచిన పొజిషన్, లేచినప్పుడు పొజిషన్. అంటే 4 డేస్ నుంచి వర్షము, తర్వాత నాకు కూడా హెల్త్ సరిగా బాగాలేదు 3-4 డేస్ నుంచి. సో నైట్ నేను గిన్నెలేం తోముకుండా అలాగే పడుకున్నాను. మా సార్ మార్నింగ్ లేచి టీ పెట్టుకొని తాగారు, నన్నైతే లేపలేదు. ఆయన పెట్టుకొని తాగుతాడు, నన్నేం లేపడు. సో నేను లేచి వచ్చిన తర్వాత చూసిన కిచెన్ ఇలా ఉంది. ఇప్పుడు అదంతా క్లీన్ చేసిన తర్వాత కూరగాయలు తీసుకొని వచ్చారు ఆయన. బకెట్లో సాల్ట్, తర్వాత పసుపు వేసేసి ఈ కూరగాయలన్నీ కడిగేసి ఆరబెట్టి పెట్టుకోవాలి. సో అంతకుముందు అయితే ఓన్లీ కొత్తిమీర, కరివేపాకు, ఆకుకూరలు మాత్రమే తుంపేసి కడిగి ఆరబెట్టేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకునేదాన్ని. ఇప్పుడు అలా కాదు కదా. సో బయట నుంచి తెచ్చిన ఏ వస్తువు అయినా కూడా ఇలాగ సాల్ట్, పసుపు వేసుకోవటం, కడుక్కోవటం, బాగా ఆరబెట్టేసి తర్వాత 8-8 కంటైనర్ బాక్స్ ఉంటుంది కదా, అందులో పెట్టేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలి. మళ్ళీ 1 వీక్ వరకు ఇంకా కూరగాయలు ఊసే ఉండదన్నమాట. సో ఇంకో కవర్లో కూడా ఉన్నాయి, అవి మళ్ళీ కడిగేసి పక్కన పెట్టాను. అది కాక వర్షం ఎక్కువ పడుతుంది కదా, కూరగాయలు కూడా ఎక్కువ లేదు. దట్టు ఈరోజు ఆకుకూరలు తీసుకురాలేదు, లేకపోతే ఆ తోటకూర, గోంగూర అన్ని ఆకుకూరలు తెచ్చి నా మొహాన వేస్తాడు ఆయన. సో అవన్నీ తుంపుకోవాలి అంటే అదే ఆఫ్టర్నూన్ వరకు టైం సరిపోతుంది అనమాట. సో కడిగిన తర్వాత నేను ఇలా ఒక క్లాత్ పర్చేసి మొత్తం అన్నీ తుంపేసి ఇలా పెట్టుకుని పెట్టేసుకుంటాను. సండే రోజంతా ఇదే వర్క్ ఆఫ్టర్నూన్ వరకు. ఇంకా
ఇంకా ఆకుకూరలు తేలేదు ఈరోజు, ఉప్పు టైట్ వల్ల వర్షం పడుతుంది కదా, సో బాగాలేవనేసి తీసుకురాలేదు, కొన్ని తీసుకొచ్చారు. బాగా ఆరిన తర్వాత బాక్స్లో పెట్టుకోవాలి, లేకపోతే మళ్ళీ అవి నీరు కారిపోతాయి అన్నమాట. సో తర్వాత ఎగ్స్, 1 వీక్కి సరిపడ ఎగ్స్ కూడా తీసుకొస్తాడు, ఇవి ముందే తెచ్చి ఉన్నారు, సో ఇంకా కొన్ని అయిపోయాయి. ఒక ట్రే తెస్తారు, ఇలా పేపర్ పెట్టేసి పెట్టుకుంటే ట్రే ఎగ్స్ అందులోనే పట్టేస్తాయి. సో నేను ఇలా పేపర్ పెట్టేసి పెట్టేసుకుంటాను ట్రే ఎగ్స్. తర్వాత చూడండి, బాల్కనీలో వర్షం పడుతూనే ఉంది 3 డేస్ నుంచి, బట్టలు అలాగే ఉండిపోయాయి అక్కడ, బట్టలు అక్కడ. సో నాకు కొంచెం హెల్త్ కూడా 3 డేస్ నుంచి బాగాలేక ఇలాగే ఉండిపోయాయి. సండే రోజు మొత్తం ఈ వర్క్ అంతా చేసుకోవాలి, ఈ బట్టలన్నీ మిషన్లో వేసుకోవాలి. ఈ మిషన్ మొన్నే ఈ మధ్య తీసుకున్నాము, సో నేను వాటర్ ఫిల్టర్ అన్బాక్సింగ్ పెట్టాను కదా, ఆ రోజే తీసుకున్నాం అన్నమాట మిషన్ కూడా. ఇది మా బాల్కనీ సైడ్ అటువైపు అన్నమాట, వర్షం పడతానే ఉంది చూడండి, 3 డేస్ నుండి చలి చలి అయిపోతుంది, బాగా చలి పెట్టేస్తుంది, ఎండే రాలేదు అసలు 4 డేస్ 5 డేస్ నుంచి. ఈ మిషన్లో ఈ బట్టలన్నీ వేసేసుకోవాలి, ఈ పని అంతా చేసుకోవాలి. సో ఒక సైడ్ ఈ పని చేస్తూనే అయిపోయింది, 1 అవర్ పట్టేసింది, మొత్తం బట్టలు వేసేసి మిషన్లో బాల్కనీ కూడా క్లీన్ చేసేసాను అన్నమాట. తర్వాత ఇటు కిచెన్ బాల్కనీ, కిచెన్ బాల్కనీ కూడా క్లీన్ చేసేసాను. సో రోజు రోజు ఉండే పనే ఇది, డైలీ అందరికీ ఉండేవే. నేను ఇక్కడ క్లాత్స్ తుడుచుకునే మాఫ్ ఇట్లా కింద తీగ కట్టేసి అక్కడ వేసుకున్నానమాట, పైన వేస్తే కొంచెం అటుపక్క చూసే వాళ్ళకి సరిగా కనిపించదు కదా అనేసి అట్లా కింద వేసుకున్న తర్వాత ఇంకా బెడ్స్ సర్దేసి, ఈ చిల్డ్రన్ బెడ్రూము అదొకటి మాస్టర్ బెడ్రూమ్, బెడ్స్ సర్దారు లేస్తే పిల్లలు ఇంకా ఎక్కడ పడుకుంటే అక్కడే, పైగా ఇప్పుడు ఆన్లైన్ క్లాసెస్ అనేసి బుక్స్ అన్నీ ఇక్కడే. స్కూల్కి వెళ్తే మార్నింగ్ సర్దితే ఈవినింగ్ వరకు అలాగే ఉంటాయి వచ్చే వరకు. సో ఇప్పుడైతే ఆన్లైన్ క్లాసెస్ కదా, పిల్లలకి ఇంట్లోనే కూర్చుంటారు, ఆ బెడ్ మీద ఒకరు ఈ బెడ్ మీద ఒకరు, బుక్స్ బెడ్షీట్స్ టవల్స్ చిరాకు. సో ఇప్పుడు మా పాప ఆకలేస్తుంది అన్నది, ఇప్పుడు ఎగ్ ఫ్రాంకి చేస్తున్నాను టిఫిన్కి. సో నేను రెగ్యులర్గా అయితే పూరీ కానీ, పూరీ చికెన్ కానీ, లేకపోతే గారెలు చికెన్ కానీ చేసుకుంటాము ఎక్కువ వీక్లీ వీక్లీ. సో ఈరోజు నేను ఇది వ్లాగ్ షూట్ చేస్తున్నాను అనేసి పూరీలు అవి చేయలేదు. పిండి అయితే నైటే తడిపేసి పెట్టుకున్నాను, మార్నింగ్ బొంబాయి చట్నీ తర్వాత పూరీ చేద్దామనేసి తడిపి పెట్టాను, కానీ చేయలేదు నేను, ఫ్రాంకీ చేస్తున్నాను. సో మన వీడియోస్లో కూడా ఎగ్ ఫ్రాంకీ ఎలా చేసుకోవాలో ఉంది చూడండి, ఒక వీడియో మీకు కావాలంటే డిస్క్రిప్షన్లో నేను లింక్ ఇస్తాను, ఎగ్ ఫ్రాంకీ వెజ్ ఫ్రాంకీ ఎలా చేసుకోవాలో. సండే రోజు పొద్దున పిల్లలకి ఈవినింగ్ టైంలో అట్లా టైం లేనప్పుడు ఇలా చేసుకుంటే బాగా ఈజీగా అయిపోతుంది. సో నేను ఇప్పుడు ఓన్లీ 4 చేశాను అన్నమాట, 4 అంతే, ఎందుకంటే మళ్ళీ ఆఫ్టర్నూన్ చికెన్ బిర్యానీ తినాలి కదా, సో ఫుల్గా తింటే తర్వాత ఆఫ్టర్నూన్ తినలేము కాబట్టి ఇప్పుడు ఇలా చేస్తున్నాను ఫాస్ట్ ఫాస్ట్గా. సో అక్కడ ప్లేట్లో నేను ఆనియన్స్ క్యారెట్ క్యాప్సికము కొత్తిమీర పుదీనా అన్నీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి అన్నీ కలిపేసి పెట్టాను ఫాస్ట్ ఫాస్ట్గా ఎగ్ ఫ్రాంకీ చేసేసుకుని. సో మార్నింగ్ ఆఫ్టర్నూన్ ఈవినింగ్ నైట్ మాకు సగం టైం అంతా కిచెన్లోనే సరిపోతుంది, అందరికీ ఉండేదే లేండి. వేసిన తర్వాత కొంచెం అటు ఇటు ఆయిల్ వేసేసాను, రెడీ అయిపోయింది ఫస్ట్ మా మేడంకి తర్వాత నానీకి అయిపోయిందన్నమాట. సో వాళ్ళకి ఇచ్చిన తర్వాత ఇంకా మళ్ళీ కుకింగ్ స్టార్ట్ చేశాను, ఇక్కడ చికెన్ కడుగుతున్నాను.
చికెన్ కూడా నేను సాల్ట్ పసుపు వేసి బాగా కలిపేసి కడుగుతాను. ఇప్పుడు నిమ్మకాయ కూడా లేదు, లేకపోతే లెమన్ కూడా పిండేసి కడిగేస్తాను. ఈరోజు నిమ్మకాయలు తేనట్టున్నారు, సో ఓన్లీ పసుపు ఉప్పు వేసి బాగా కడిగేసి చేస్తానన్నమాట. మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత ఈ వెజిటబుల్స్ ఇవి అన్నీ కట్ చేసి పెట్టుకుని కుకింగ్ స్టార్ట్ చేయాలి. సో ఇప్పుడు నేను చికెన్ని అంతా మ్యారినేట్ చేసి పెట్టుకుంటున్నాను, ఈ మసాలాలు ఇవన్నీ వేసేసి. ఒక అరగంట సేపు మ్యారినేట్ చేస్తే బాగుంటుంది. ముందు బిర్యానీ చేద్దాం అనుకున్నాను, చికెన్ దమ్ బిర్యానీ. తర్వాత మా పాప ఫ్రై చేయమన్నది చికెన్ ఫ్రై, సో అన్నీ కలిపేసి ఇలా మూత పెట్టేసుకుని ఒక హాఫ్ అన్ అవర్ అలాగ పెట్టేశాను. తర్వాత ఇప్పుడు కుకింగ్ స్టార్ట్ చేస్తున్నాను మళ్ళీ చికెన్ ఫ్రై కోసం. ఆనియన్స్ అన్నీ కట్ చేసి పెట్టేసుకుని ఫాస్ట్ ఫాస్ట్గా చికెన్ ఫ్రై చేసేసాను. ముందు మ్యారినేట్ చేసేటప్పుడు నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయలేదు, ఎందుకంటే పచ్చివాసన వస్తుంది, సో ఆయిల్లో వేగితే మంచిగా ఉంటుందనేసి నేను ఆయిల్లో వేసానన్నమాట. తర్వాత ఇవన్నీ వేసేసి ఫ్రై చేసి, వాటర్ అస్సలే వేయలేదు, వాటర్ అస్సలు వేయను ఫ్రైకి, సో మూత పెట్టేసి అలాగే ఫ్రై చేసుకోవాలి. మినిమమ్ ఒక 20-25 మినిట్స్ అలా పడుతుంది. చూడండి రెడీ అయిపోయింది, సో యమ్మీ అన్నమాట, చాలా టేస్ట్ ఉండింది. ఇక ఆఫ్టర్నూన్ నైట్ ఇదే అన్నమాట, చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది. తర్వాత ఇటు సైడ్ బిర్యానీ రైస్. సో ఇది అయ్యేసరికి నాకు 2 o'clock అయింది. ఎప్పుడెప్పుడు అవుతుందా అనేసి వెయిట్ చేస్తున్నారనమాట పిల్లలు కూడా, ఆకలి వేస్తుంది అనేసి. మార్నింగ్ ఒకటే తిన్నారు కదా ఎగ్ ఫ్రాంకి, సో అయింది. తర్వాత ఇంకా వెంటనే పెట్టేసుకుని వేడివేడిగా లాగిచ్చేసాము. సో పెరుగు చట్నీ చేద్దాం అనుకున్నాను కానీ వర్షం పడుతుంది, పెరుగు లేదు, షాప్కి వెళ్ళి తెచ్చేవాళ్ళు లేరనమాట. సో అది తినేసి ఒక హాఫ్ అన్ అవరా 1 hour రెస్ట్ తీసుకున్నాను, పడుకున్నాను. లేకపోతే ఆ టైంలో రోజు స్టిచ్చింగ్ కానీ లేకపోతే వీడియోస్ అప్లోడ్ చేసుకోవడం కానీ ఎవరికైనా ఎల్విస్కి వెళ్ళడం కానీ అలా చేస్తుంటాను. సో ఈవినింగ్ 5 అయింది. ఇప్పుడు 5కి నేను ఫ్రూట్ సలాడ్ చేశాను. ఫ్రూట్ సలాడ్ వీడియో కూడా మన వీడియోస్లో ఉందండి, ఒకసారి చెక్ చేసి మీరు ఎలా చేసుకోవాలో చూసుకోండి. చిన్న స్పెషల్ అన్నాను కన్నా ఏంటంటే, ఈరోజు నా బర్త్డే. సో ఈరోజు నా బర్త్డే అన్నమాట, చిన్న సెలబ్రేషన్, కేక్ తీసుకొచ్చారు. ఇక్కడ మా పిల్లలు, నాకు మా పిల్లలు మా సార్ హ్యాపీ బర్త్డే చెప్తున్నారు. ఇదే సంథింగ్ స్పెషల్ అన్నమాట. సో పని అంటే రోజు అందరికీ ఉండేదే కదా. టునైట్ 8కి ఎలాగా కేక్ కట్ చేసి మళ్ళీ ఆఫ్టర్నూన్ ఉన్న బిర్యానీ చికెనే తినేసాము. తినేసి మళ్ళీ రొటీన్ వర్క్, మళ్ళీ కడుక్కోవడం, మళ్ళీ లేవడం, మళ్ళీ మార్నింగ్ వంట చేసుకోవడం, ఇవన్నీ అంతే. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వ్లాగ్. అయితే మీకు కనుక నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుంటాను ఫ్రెండ్స్, బాయ్ బాయ్.